Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నేడు మొదటి పట్టణము సువిశేష వాక్యము, క్రియాశీలకమైన క్రైస్తవ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మాటలు కాదు కానీ పనులు దేవుని సంతోషపరుస్తాయి. మాటలు చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పనులు మాత్రం ఇంటిని కూడా దాటవు అని. పనికి వచ్చేసరికి దొంగ మాటలు చెప్పడానికి వచ్చే ముందు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. నీవు చేసిన పని ద్వారా నీవు బహూకరించబడతావు. దేవుని కొరకై, దేవుని సేవకుల కొరకై, దేవుని పరిచర్య కొరకై నువ్వు చేసిన ఏ మంచి పని, ఏ సత్కార్యము కూడా దేవుని దృష్టి నుంచి తప్పుకోదు అనే సత్యం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. రెండవదిగా, నీవు కాపాడుకోవాలనుకున్నది పోగొట్టుకుంటావు. నువ్వు దేన్నైతే వదిలేస్తావో, విదిలేస్తావో దేవుని కొరకై, దేవుడు దానిని నీకు సమృద్ధిగా ప్రసాదిస్తున్నాను అని వాక్యములో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఫాదర్ జేమ్స్ కెల్లీ అనేటువంటి ఒక వ్యక్తి క్రిస్టోఫర్ లెటర్స్ అనే ఒక ఆధ్యాత్మిక గ్రంథానికి ఎడిటర్గా ఉన్నారు. ఆయన రాసినటువంటి ఒక లెటర్స్లో, యూ కెన్ చేంజ్ ద వరల్డ్, యూ కెన్ చేంజ్ ద వరల్డ్ అనేటువంటి ఒక గ్రంథం, చాలా మంచి పుస్తకం. ఆ పుస్తకంలో వన్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆయన ఒక పేద వ్యక్తి గురించి వ్రాస్తూ ఉన్నాడు. దేర్ వాజ్ ఎ గర్ల్ 18 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్. ఆ అమ్మాయికి చాలా సంతోషంగా కాలం గడిచింది, కానీ ఏ టెన్షన్స్ తన జీవితంలో వచ్చినాయో తన జీవితంలో మూర్ఛ రోగం రావటం ప్రారంభమైంది. అనేక సార్లు మూర్ఛ వచ్చేది, టెన్షన్స్ ఫీల్ అయ్యి అనారోగ్యంతో, బలహీనతతో తన జీవితం గురించి ఆలోచన చేసి షీస్ టు ఫీల్ టెరిబుల్లీ టెన్షన్. దానివల్ల ఆమెకు మూర్ఛ వ్యాధి రావటం ప్రారంభించింది. ఆ మూర్ఛ వ్యాధి ముదిరి హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఆమె మంచం మీద పడి లేవలేని స్థితిలో ఉంది. ఆ సమయంలో తన గురించి తాను ఆలోచన చేయడం ప్రారంభించింది. చాలా టెన్షన్ ఫీల్ అవుతూ చాలా భయానకమైన స్థితిలో ఉండేది. ఏదో ఒక వెలుగు, ఏదో ఒక ఆలోచన ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె ఒకనొక రోజు అనుకుంది, మంచం మీద పడుకొని ధ్యానం చేస్తా, దేవునికి ప్రార్థన చేస్తా, ఎప్పుడూ నా గురించి, నా అనారోగ్యం గురించి, నా బాధల గురించి, నా జీవితం గురించి ఆలోచన చేస్తున్నాను, వై నాట్ దేర్ షుడ్ బీ ఎ లిటిల్ చేంజ్ ఇన్ మై థింకింగ్, నా ఆలోచన విధానంలో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది కదా అనుకుని, వై నాట్ ఐ థింక్ ఆఫ్ ది అదర్స్, వేరే వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, వారు పడుతున్నటువంటి ఇబ్బంది, వారి కొరకు నేను ప్రార్థిస్తే, వారి కొరకు నేను ఏదన్నా చేయగలిగితే ఎంత బాగుంటుంది అని మనసం మీద పడుకొనే ఆలోచన చేయడం ప్రారంభించింది. ఈ ఆలోచన అనుకోకుండానే ఆమెలో ఒక ఆనందం తేవటం ప్రారంభించింది. షీ ఫర్గాట్ హర్ ఓన్ ప్రాబ్లమ్స్. వేరే వారి మంచి, వేరే వారి గురించి ఆలోచన చేస్తా, వారికి ఏది చేయగలను అనే ఆలోచన చేస్తా తన బాధ మరిచిపోయింది. ఆ ఫాదర్ గారు దానిలో రాస్తాడు అనుభవపూర్వకమైనటువంటి మాట, బై థింకింగ్ ద సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద అదర్స్ షీ ఫర్గాట్ హర్ ప్రాబ్లమ్స్ అండ్ నెవర్ దట్ సిక్నెస్ రిపీటెడ్ ఇన్ హర్ లైఫ్. ఆ జబ్బు మళ్ళా ఆమె జీవితంలో ఎప్పుడు అనుభవించల. ఎప్పుడైతే స్వార్థంతో తన గురించి, తన జీవితం గురించి, తన క్షేమం గురించి, తన భద్రత గురించి ఆలోచన చేసిందో ఆమెకు ఈ మూర్ఛ వ్యాధి వచ్చింది.
కానీ ప్రక్కవారి గురించి ఆలోచన చేసినప్పుడు, వారి సంతోషాన్ని కోరినప్పుడు, వారికి ఏదన్నా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసినప్పుడు తనకు కూడా దేవుడు ఆ గొప్ప దీవెని అనుగ్రహించాడు. మంచిని చేసిన వారికి మంచి తిరిగి వస్తుంది అంటారే, మంచి చేసే దానిలో ఆ మంచి నీకు కూడా మిగులుతుంది అని అంటారే, ఆమె జీవితంలో అదే జరిగింది. ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆలకించాం. ఎలీషా ప్రవక్త షూనేము అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక సంపన్నురాలు ఉన్నది అని వాక్యంలో విన్నాం. సంపన్నురాలు అని దేవుని వాక్యం చెబుతుంది. సంపన్నులు ఆ రోజుల్లో చాలామంది ఉండుంటారు, చాలామంది ఆస్తిపరులు ఉండుంటారు, చాలామంది ఉద్యోగులు ఉండుంటారు. కానీ ఈమెలోని గుణము దేవునికి ఎంత ఇష్టమైందంటే, హీ వాంటెడ్ దట్ టు బి రికార్డెడ్ ఇన్ ద బైబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మిగిలిన తరతరాలకు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఈ మాటను బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఆమె సంపన్నురాలు. ఏ దేనిలో సంపన్నురాలు? ఆమె మామూలుగా డబ్బులతోనే ఉంటే సంపన్నురాలైతే బైబిల్లో చెప్పనవసరం లా. బైబిల్లో ఎప్పుడు చెప్పినా మంచి మాటలు కనుక, మంచి మంచి తరతరాలకు నేర్పించాలి కనుక, షీ ఆమె సంపన్నురాలు. దేనిలో అంటే గుణ సంపన్నురాలు, మంచి మనస్సు కలిగిన వ్యక్తి, దేవుని పట్ల భయము కలిగిన వ్యక్తి, దేవుని సేవకుల పట్ల, యాజకుల పట్ల అత్యంత గౌరవం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆమె ఆ వ్యక్తిని అడిగింది, దేవుని సేవకుని అడిగింది, అయ్యా నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడల్లా దయచేసి నన్ను నా ఇంటిని దర్శించయ్యా, దయచేసి వచ్చి నా ఇంట్లో భోజనం చేయి, నేను నీకు భోజనం పెడితే నా దేవునికి భోజనం పెట్టినట్లు, నువ్వు నా ఇంట్లో కాలు పెడితే నా దేవుడు నా ఇంట్లో కాలు పెట్టినట్లు, దీన్ని నేను విశ్వసిస్తున్నాను కనుక దయచేసి నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని ముఖమాటముతో అడిగినట్లేదు కానీ నిర్బంధించినట్లుగా బైబిల్ వాక్యం చెబుతుంది. లూకా గారు రాసిన శుభవార్తలో 24వ అధ్యాయంలో కూడా మనం ఈ మాట ఆలకిస్తాం. యేసుక్రీస్తు ఇద్దరు శిష్యులతో నడుస్తా అనేకమైనటువంటి వేదాంత బోధలు చెబుతూ, ప్రవచనాలను వివరిస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి విశేషంగా ఆయన ప్రకటిస్తూ ఉండగా వారి హృదయాలు ప్రజ్వరిల్లిని కానీ కళ్ళు మాత్రం మూయబడిని అని బైబిల్ వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే వారు చేరవలసిన ఎమ్మావు అనే పట్టణము వచ్చిందో ఆ యేసుక్రీస్తు దేవుడు ముందుకు వెళుతున్నట్లు గమనించారు, కనిపించాడు. కానీ ముందుకు వెళుతుంటే ఈ ఇద్దరు అడిగినటువంటిది చేసింది ఏంటంటే, దయచేసి ఈ రాత్రి మాతో ఉండి మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అని బలవంతము చేసిరి అని బైబిల్ వాక్యం చెబుతుంది. దేవుడు వారితో ఉన్నాడు. ఎంత అద్భుతం! ఎప్పటిదాకా మూయబడిన కళ్ళు యేసుక్రీస్తు సహవాసములో ఈ రొట్టె విరుచుచూ ఉండగా కళ్ళు తెరవబడిని. అండ్ దెన్ నో వాట్ వీఆర్, ఎందుకు మేము ఈ తప్పు చేశాం, ఎందుకు మేము చీకట్లో ఉన్నాం, ఎందుకు మనం ఆయన గుర్తించలేకపోయాం, ఎందుకు మన హృదయాలు రగులుతూ ఉన్నా ఆ రగులుతున్నటువంటి హృదయాన్ని మనం ఏమాత్రం లెక్క చేయలేదని కళ్ళు తెరిచారు, వాళ్ళు చూడటం ప్రారంభించారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, షూనేములో ఉన్నటువంటి స్త్రీ కూడా గుణసంపన్నురాలు. ఆమె నిర్బంధించింది, ప్రభువు యొక్క సేవకుడు ఆమెతో కలిసి భోజనం చేశాడు, ఆ ఇంటిలో ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. ఆతిథ్యానికి ఈ రోజుల్లో పెద్ద గౌరవం ఏమి కనపడటంలా. ఆతిథ్యం మనం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని సేవకునిచ్చినప్పుడు దేవుడికే. బైబిల్ వాక్యం చెబుతుంది, బైబిల్ గ్రంథములో అనేక భక్తులు తెలియకుండానే దేవునికి వాళ్ళు ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఇహలోకములో ఉన్న వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చారన్నారు, కానీ వాళ్ళు నిజంగా దేవునికే ఆతిథ్యం ఇచ్చే గొప్ప దీవెన వాళ్ళు పొందుకున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథిని అత్యంత గౌరవంతో మనం చూసినప్పుడు స్వయముగా దేవునికే ఆ గౌరవాన్ని, ఆ ప్రత్యేకతని ఇచ్చినట్లుగా బైబిల్ వాక్యం చెప్తుంది. ఆమె అడిగింది, తన భర్తతో చెప్పింది, అయ్యా ప్రతిసారి నువ్వు ఇటు వెళ్ళేటప్పుడు మా ఇంటికి రావాలి, మాతో పాటు భోజనం చెయ్యాలి, నీకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఎంత గౌరవమో దేవుని సేవకుడి మీద, యాజకుని మీద,
దేవుని పరిచర్య సువార్త తెచ్చే వారి మీద అత్యంతమైనటువంటి గౌరవాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని షూనేము స్త్రీ ప్రకటించింది కనుక ఆమె పేరు బైబిల్ గ్రంథములో నీటికి నాటికి తరతరాలకి అనేక మందికి మాతృకను చూపించే వ్యక్తిగా ఆమె మిగిలిపోతోంది. ఆమె తన భర్తతో మాట్లాడింది, సేవకుడు చాలా మంచివాడు, ఆయన భక్తిమంతుడు. ఈ వాక్యం రాజుల మొదటి గ్రంథంలో 17:24 ఆ స్త్రీ ఈ ఎలీషా ప్రవక్తను చూసి ఆమెకు కలిగిన భావన, ఆమె నమ్మినటువంటి ఒక సత్యం చాలా చక్కగా వివరిస్తూ ఉన్నది. ఆ వాక్యాన్ని ఒకసారి విందాం. ఆమె అతనితో ఎలీషాతో ప్రవక్తతో, దైవభక్తుడువని ఇప్పుడు గ్రహించాను, నీ నోట దేవుని మాట పొల్లు పోకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెబుతాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆ దీవెన తన యాజకుల ద్వారా సేవకుల ద్వారా ఇస్తాడు. సేవకులు సంతోషకరమైన మాట ఆ ఇంటి గురించి ఆ వ్యక్తి గురించి చెబితే దేవుడు ఆమెన్ అంటాడు. ఒకవేళ సేవకునికి ఆ ఇంటి మీద లేకపోతే ఆ ఇంటి వారు గౌరవాన్ని చూపించకపోతే, ఆ ఇంటి వారు తిరగబాటు చూపిస్తే, మళ్ళా అక్కడ కూడా ఒకవేళ యాజకుడైన వాడు దేవుని సేవకుడైన వాడు కోపగించుకొని మనస్బాధ పెట్టుకొని ఆ ఇంటి గురించి ఆ వ్యక్తుల గురించి ఒక మాట అంటే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ ఆమెన్ అంటాడు. ఈ వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం. నీ నోట పలికిన మాట దేవుడు అవును అని అంటాడు, దాన్ని తదాస్తు అనే మాట పలుకుతాడు. కనుక దైవ సేవకుల పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవాలయం పట్ల అత్యంత గౌరవాన్ని మనం ప్రకటిస్తే దేవుడు బహుమానంగా తిరిగి వాటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరిగి ఈజ్ రివార్డింగ్. నువ్వు ఏది సేవ కోసం, సేవకుల కోసం, యాజకుల కోసం ఏ చిన్న మంచి పని చేసినా, బైబిల్ వాక్యం చెబుతుంది నా పేరట నా శిష్యుడని గుర్తించి ఒక గుక్కెడు మంచి నీళ్ళు ఇస్తే చాలు, అది వ్యర్థం కాదు, తప్పకుండా అది బహుమానంగా నేను ఇస్తబోతున్నాను అని దేవుని యొక్క వాగ్దానంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, దేవునికి చేసింది తిరిగి ఎలా వస్తుందో చూడండి. దేవుడు మనలను మనసులో పెట్టుకుని ఎంతగా ఆలోచన చేస్తాడో చూడండి. ఆ వ్యక్తి ఎలీషా అంత చక్కని గౌరవాన్ని పొందిన తర్వాత ఆమె అన్నింటినీ ప్రొవైడ్ చేసింది. భర్తకు చెప్పింది ఒక మంచి గది కడదాం, పైన పాత గది కాదు, ఆ సేవకుడు ఉండటానికి సేవలో సమృద్ధిగా చేయడానికి పైన ఒక గది కడదాం, ఒక మంచం పడుకోవటానికి, ఒక బల్ల ఉండటానికి, ఒక కుర్చీ కూర్చోవటానికి, ఒక దీపం చదువుకోవటానికి. ఈ నాలుగు విషయాలు దేని గురించి చెప్పబడిందంటే ఇది సంపూర్ణమైన జీవితానికి గుర్తుగా ఉంటుంది. సమగ్రమైన జీవితం అంటే ఈ నాలుగు చాలా అవసరం. వెలుగు పుత్రులమై మనం జీవించాలి. వెలుగు లేకుండా మనం బ్రతకలేం, వెలుగు లేకుండా మనం చూడలేం. మంచము అనేది విశ్రాంతికి, భద్రతకు, నెమ్మదికి గుర్తుగా ఉంటుంది. దేవుడు మనకిచ్చే గొప్ప దీవెనలో ఆ విశ్రాంతి అనేది, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. సిట్టింగ్ ఈజ్ కంఫర్టబుల్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కుర్చీ అంటే దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిని పొందుకొని ఆయన్ని స్తుతించి ఆయన దగ్గర నుంచి నేర్చుకొని తిరిగి ప్రజలకు బోధించడం కోసం యాజకునికి ఇవ్వబడిన గొప్ప కానుక అనమాట. అంత చక్కగా ఒక రూము, ఒక కుర్చీ, ఒక బల్ల, ఒక దీపం, ఇవన్నీ కూడా ప్రొవైడెడ్. గాడ్ ప్రొవైడ్స్. ఎలాగా అంటే ఉన్నవారి నుంచి, దేవుని మీద ప్రేమ ఉన్నవారు, దే విల్ ప్రొవైడ్ టు ద ప్రీస్ట్. సేవకుడికి ఇస్తారు, సేవకుడితో సహకరిస్తారు, సేవకుడు పరిచర్యలో భాగంగా ఉంటారు. అన్ని విధాలుగా వాళ్ళు వారికి కలిగిన దాన్ని దేవునికి ఇస్తారు. వాళ్ళ యొక్క సామర్థ్యాలు, టాలెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టాలెంట్స్ ద్వారా దేవుడు ఇస్తాడు. ఇవి ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు. ముగించడానికి దేవుని ఎందు ప్రియులారా, చాలా ఎలాబరేట్గా లోతైన విషయాలు చెప్పుకోవడానికి చాలా దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ చివరి వాక్యాన్ని ఒక్కసారి మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. సేవకుడు ఆలోచన చేస్తున్నాడు, శూనేమియురాలు, గుణసంపన్నురాలు, పరిచర్యకు ఉపయోగపడి పరిచర్యలో సహకరిస్తున్నటువంటి వ్యక్తికి ఐ షుడ్ గివ్ సంథింగ్. లార్డ్, ఐ కెనాట్ లుక్ ఎట్ హర్ ఎంటీ.
ఏదో ఒకటి ఆమెకి చెయ్యాలని ఆశ. ఈ ఆశతో గెహసితో అన్నాడు, తన సేవకుడితో అన్నాడు, ఆమె ఎంత భక్తి చూపిస్తుంది, ఎంత ప్రేమ చూపిస్తుంది, ఎంత గౌరవాన్ని చూపిస్తుంది, దేవుణ్ణి మనలో చూస్తుంది, మనకు కాదు చేసేది, ఇది ఆ దేవునికే చేస్తుంది, దేవుడి ప్రేమను చూస్తుంది, దేవుని మీద భక్తిని ప్రకటిస్తుంది. షుడ్ వి నాట్ గివ్ హర్ సంథింగ్? దేవా, నువ్వు ఆమెను ఒట్టి చేతులతో వదిలిపెడతావా అని ప్రార్థన చేస్తా ఉంటే గెహసి అన్నాడు, అయ్యా మనకు ఇంత పరిచర్య చేస్తున్న గుణసంపన్నురాయలైన ఈమెకు సంతాన వరము లేని కొరతుందయ్యా. ఆమె ఎవరితో చెప్పుకోవాలా? అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? షీ నెవర్ కంప్లైంట్. అయ్యా నాకు బిడ్డలు లేరు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నీకెంత చేస్తున్నా, నీకు అన్నం పెట్టా, నీకు గది కట్టా, నీకు కావాల్సిన అన్నీ ఇచ్చా, వై గాడ్ ఈజ్ ట్రీటింగ్ మీ లైక్ దస్, నిన్న చేస్తున్నా నాకు, ఎందుకయ్యా నాకు బిడ్డలు లేకుండా చేశాడు, నా గర్భాన్ని ఫలించకుండా చేశాడు. డిడ్ షీ ఎవర్ కంప్లైంట్ ఇన్ ద బైబుల్? వి హావ్ నాట్ సీన్ దట్ షీఈస్ కంప్లైనింగ్. ఏది ఒక్క మాట కూడా ఎదురు చెప్పట్లా దేవునికి సేవ చేయటం, దేవుని సేవకుని చేయడం, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ, నాకు నా ఇంటికి ఇది ఆశీర్వాదం అనుకున్నది. సేవకుడు ఏమన్నాడో తెలుసా? లెట్ మీ గిఫ్ట్ హర్, లార్డ్ గివ్ హర్ ఎ చైల్డ్. ఆమెను పిలిచాడు, అమ్మా నీ పరిచర్య పట్ల, నీ ప్రేమ పట్ల ఆనందంగా ఉంది, దేవుని సేవకుడుగా నన్ను గుర్తించావు, దేవుణ్ణే నువ్వు సేవిస్తూ ఉన్నావు, నన్ను కాదు నాకు తెలుసు, కానీ దేవుడి నుంచి ఒక కానుక ఇవ్వాలి, నీకు సంతాన వరం లేదు, ఇదిగో వచ్చే ఈ రోజు కల్లా నీ చేతిలో ఒక బిడ్డను కలిగి ఉంటావు, ఐ ప్రే దట్ గాడ్ బ్లెస్ యూ విత్ ఎ చైల్డ్. ఆ మాట అనగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎస్ మై సర్వెంట్ ఈస్ ప్రేయింగ్ అండ్ మై సర్వెంట్ ఈస్ ఆస్కింగ్, లెట్ మీ సే అమెన్. దేవుడు తన సేవకుల నోట వచ్చే మాటను అవును అంటాడు, తథాస్తు అంటాడట. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో 13:17 ఒక్కసారి మనం చదివితే అద్భుతమైన మాట అక్కడకు మనం కనిపిస్తుంది. ఆ మాట కూడా ఒక్కసారి మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17 మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటించండి, వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొనుచున్నారు. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ దే ఆర్ నీలింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఆత్మ కోసం భారము కలిగి గురువు కానీ యాజకుడు కానీ సేవకుడు కానీ ప్రార్థన చేస్తాడు, అయ్యో నేను దేవునికి లెక్క చెప్పాలి, ఎన్ని ఆత్మలు నా దేవుడు నాకు అప్పగించి ఉన్నాడు, ఏమీ చెయ్యకుండా ఉంటే నా దేవుడు సంతోషించడు, ఏదే విధంగా సువార్తను ప్రకటించాలనే బర్నింగ్ లవ్ గాడ్, ఆ దేవుని కొరకై, దేవుని ఆత్మల కొరకై బర్నింగ్ విత్ లవ్ ఉన్నాడు. మీరు వానికి విధేయులై ఉన్నచో వారి కర్తవ్యమును సంతోషముతో నెరవేర్చుటకుగాను తమ పనిని విషాదంతో చేస్తారు, అది మీకు నిష్ప్రయోజనం. ఒక మాటలో చెప్పాలంటే సేవకుని పట్ల మీరు గౌరవం కలిగి, యాజకుల పట్ల మీరు గౌరవం కలిగి, ఆ యాజకులను సంతోషపెట్టే విధంగా మనం ప్రవర్తిస్తే ఆ యాజకుడు దేవుని బలిపీఠం చేరినప్పుడు, వ్యక్తిగత ప్రార్థనలో మోకరించినప్పుడు, హీ విల్ ప్రే ఫర్ దట్ ఫ్యామిలీ విత్ లవ్ అండ్ హ్యాపీనెస్. మనం సహకరించే వారం అనుకో, ప్రభువా ఆ బిడ్డ కోసం నేను నిన్ను బ్రతిమలానుకొనుచున్నాయా. మనం గలతీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, గలతీయులారా మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం కలుగుతుంది, మీరు చేసిన పనిని చూస్తే నేను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను, మీ గురించి నేను దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు హృదయములో సంతోషముతో నేను దేవునికి మనవి చేస్తున్నాను, మీరు నా మాటలు వింటం మాత్రమే కాదు నేను చేసే పరిచర్యలో మీరు పాలిభాగస్తుల, యూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఫర్ మై మినిస్ట్రీ. దేవుడు నాకు ఇచ్చిన ఈ సువార్తలో ఎంతోగా మీరు సహకరించారు కనుక ఐ డూ నీల్ డౌన్ బిఫోర్ ద లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ attitude of gratitude tho nen ayin tho ayin sannidhilo mokarisam. This is what happens with every priest. ye guru thaina ide jarugutti manam manchiga varini gauravinchukunte videyinchukunta unte devuni maatlu vinta unte vaalla paricharya dwara manam phalanni pondutu unte
they thank the Lord for this gift. Enta manchi sangamu, enta manchi vyaktulu, enta manchi aatmalu, entaga support chese vallu, ayya veeri valla seva munduku velutundani. He will thank them and thank God for the gift of the community, gift of the people. Definitely, this is what is the experience of every priest, I feel, and then I confess. రెండవదిగా ఒకవేళ మనం బాధ పెట్టే వారిమైతే కించపరిచే వారిమైతే వారితో సహకరించని వారిమైతే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, దట్ ప్రీస్ట్ మే ప్రే బట్ హీ మే ప్రే విత్ అ పెయిన్. మూలుగుతాడు, బాధపడతాడు, అయ్యా వీళ్ళెంత బాధపడుతున్నారు నన్ను, వీళ్ళని ఏం చేస్తావు, నువ్వుకే నీకే అప్పచెబుతున్నాను అని చెప్పేసి హీ విల్ ప్రే దాట్. బట్ వాట్ హ్యాపెన్స్, బైబిల్ వాక్యం చెప్తుంది అది నిష్ప్రయోజనమైపోతుంది. దట్ ప్రీస్ట్ ప్రేయర్ హూఇస్ పెయిన్డ్, హూఇస్ అఫెండెడ్, మీకోసం ప్రార్థన చేస్తే అది మీకు నిష్ప్రయోజనమవుతుంది. అదే కదా యేసుక్రీస్తు సువిశేష వాక్యంలో ఏమని చెప్తున్నాడు, నన్ను కంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించొద్దు, మీరు నన్ను ప్రేమించండి, నాతో మీరుండండి, నేను మీతో ఉంటాను అది చెబుతూ రెండవ భాగం ఏమన్నాడు తెలుసా, మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడవుతాడు, నన్ను స్వీకరించిన వాడికి నా తండ్రి కూడా మీతో ఉంటాడు. అద్భుతమైన విషయం, అత్యద్భుతమైన విషయం. ప్రవక్తను ప్రవక్తగా, గురువును గురువుగా గౌరవించే వానికి గురుదీవెనలు, ప్రవక్త దీవెనలు దాచి ఉంచాడు దేవుడు అనే సత్యాన్ని ఇక్కడ వాక్యములో మనకు తెలియపరుస్తున్నాడు. శూనేము స్త్రీ ఎంతగా ఆ భక్తుణ్ణి గౌరవించుకుందో, సమగ్రమైన సేవకు అవసరమైనవన్నీ కూడా ఆమె షీ ప్రొవైడెడ్ ఫ్రమ్ ద అబండెన్స్, ఫ్రమ్ ద అబండెన్స్ ఆమెకున్నటువంటి సంపదలో సేవకై ఇచ్చింది. ఎంతమందికి లేదు సంపద, ఎంతమంది లేరు డబ్బు ఉన్నవాళ్ళు, ఎంతమంది లేరు ఈ గొప్ప పరిచర్యలో పాల్గొనడానికి, దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ, బట్ వాట్ ది ల్యాక్, ఏమిటి లేదు, కొరత ఏంటంటే ఇచ్చే గుణం లేదు, సేవకై ముందుకు వచ్చే గుణం లేదు. ఆ గుణం లేకపోతేనే ప్రభు అంటున్నాడు అది గుణం కాదు అసలుకి, ఈమె మాత్రం గుణ సంపన్నురాలు అని బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుడు ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప ఆశీర్వాదం మనకును, మన కుటుంబాలకును, మనకు చెందినటువంటి ప్రతి వారికి, సంఘానికి వచ్చే ప్రతి వారికి ఆ గొప్ప గుణాన్ని దేవుడు అనుగ్రహించాలని. గుణసంపన్నుడు, గుణసంపన్నురాలు అనే మాట మన మహాదేవుని దగ్గర నుంచి ఆలకిస్తే అంతకంటే దీవెన, అంతకంటే ఆశీర్వాదం ఇంకొకటి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ గొప్ప గుణసంపన్నతను ప్రసాదింతురుగాక. ఆమేన్.